సంఘాలలో ఏముంటాయి? శరీర సంబంధమైన పాటలు ఉంటాయి, నిన్ను ఉద్వేగంలోకి తీసుకెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? నిన్ను ఉద్వేగంలోకి తీసుకెళ్ళిపోతాయి, విశ్వాసంలోకి నడిపించవు. ఆత్మ సంబంధమైన పాట నిన్ను విశ్వాసంలోకి నడిపిస్తుంది, శరీర సంబంధమైన పాట నిన్ను ఉద్వేగంలోకి నడిపిస్తుంది. నీ ఉద్వేగం నీ విశ్వాసంలో నువ్వు ఫీల్ అవుతావు. అందుకే చూడండి, బాగా చప్పట్లు కొట్టి పాటలు పాడి ఎగిరి గంతులేసిన తర్వాత బయటకు వెళ్ళాక ఎవరుకుంటారు తెలుసా, బా ఈరోజు మళ్ళీ ఆరాధన జరిగిందంట. అవునా కదా, బా ఈరోజు అండి మళ్ళీ ఆరాధన జరిగిందండి అంటారు. ఏం ఆరాధన జరిగింది? నీ ఉద్వేగం, నీ ఉద్వేగం. నిజంగా ఆత్మ సంబంధమైన కీర్తన నువ్వు పాడితే, నువ్వు ఆత్మ సంబంధమైన పాట పాడితే అప్పుడు కూడా ఆనందం కలుగుతుంది, అప్పుడు కూడా భయం కలుగుతుంది. ఆనందం కలుగుతుంది, భయం కలుగుతుంది, రెండు కలుగుతాయి అప్పుడు కూడా. కానీ ప్రియులారా, అది విశ్వాసంతో కూడినదై ఉంటుంది. ఈరోజున ప్రియులారా, విమర్శించటం కాదు కానీ, ఏది శరీర సంబంధమైన పాటనో ఏది ఆత్మ సంబంధమైన పాటనో ఈరోజున క్రైస్తవులు గుర్తించే పరిస్థితుల్లో లేరు. ఎవండి, ఏది శరీర సంబంధమైనదో ఏది ఆత్మ సంబంధమైనదో విభజించుకునే జ్ఞానం లేకపోతే మనము ఎలాగ ప్రియులారా పరిశుద్ధాత్మ పూర్ణులమవుతాం? జ్ఞానం ఉండాలి, ఆలోచన ఉండాలి, అందులో రాగాలు తాళాలు పల్లవిలు గైగా కావాల్సింది నీకు. ఆ పాడుతున్న పాట పరలోకంలో వినబడాలి. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ విశ్వాసం, ఆ పాట వెనకాల దాగిన దేవుని భక్తి ఆలోచన నువ్వు ఇక్కడ పాడుతుంటే పరలోకంలో ఆనందం కలగాలి.